ఈరోజు మనం మరొక అద్భుతమైన ఔషధ చెట్టు గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఈ చెట్టుని చాలామంది వేప చెట్టు అని అనుకుంటారేమో ఇది వేప చెట్టు కాదు దీన్ని తురక వేప అంటారనమాట దీని శాస్త్రీనామం వచ్చేసి మీలియా అజెడ్రక్ అని అంటారనమాట అయితే కొంతమంది చైనా బెర్రీ అంటారు కొంతమంది ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటారు కొంతమంది బ్రెడ్ ట్రీ అని కూడా అంటూ ఉంటారు ఇది ఈ చెట్టు గురించి నేను చెప్పబోయే ఏంటంటే మీకు ఒక విషయం తెలియజేస్తా ఒకవేళ మీ ప్రాంతంలో ఈ చెట్టు ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు అన్నది తెలియజేయండి వీలు కుదిరితే ఇది ఏ ప్రాంతంలో మీరు గుర్తుపట్టగలిగితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు క్లూ ఇవ్వటం కోసమే ఆ వీడియోలో రెండు మూడు ముక్కలు మీరు ఐడెంటిఫై చేసే విధంగా పెట్టడం జరిగింది ఆ ప్రాంతాన్ని కాబట్టి వీళ్ళు కుదిరితే కింద ఆ ప్రాంతాన్ని కామెంటులో తెలియజేయండి ఆ ప్రాంత వాసులు ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇది ఒక పెద్ద చెట్టుగా పెరుగుతుందనమాట పన్నెండు మీటర్ల పైన ఎత్తు పెరుగుతుంది దీన్నే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్టుని త్వరక వేప అంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క ఏ ఉన్నాయి కదా అంటే కాడలు ఈ ఇరవై అంగుళాల వరకు పెరుగుతాయి అన్నమాట ఆకులు యొక్క అంచులు ఎగుడు దిగుడుగా ఉంటాయి అన్నమాట పువ్వులు చిన్నవిగా అందంగా ఉంటాయి మరియు కొంచెం వాసన కలిగి ఉంటాయి పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయలు వచ్చేసి మార్బుల్ ఆకారంలో ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కాయలు అవి దగ్గరగా కూడా చూపించడం జరుగుతుంది చూడండి అయితే కాయలు పక్వానికి వచ్చినప్పుడు పసుపు రంగులో ఉండి క్రమేపి తెల్లగా మారుతాయి మనం వీటిని చూడాలంటే ప్రత్యేకంగా చలికాలంలో చూడవచ్చు అనమాట దీన్ని ఆకుల్లో వచ్చేసి మరి ఏమేమి పదార్థాలు ఉన్నాయండి అంటే ఆల్కలాయిడ్స్ ఉన్నాయి ట్యానిన్స్ ఉన్నాయి సెఫనిన్స్ ఉన్నాయి ఫినాల్స్ ఉన్నాయి గ్లైకోసైడ్స్ ఉన్నాయి స్టెరాయిడ్స్ ఉన్నాయి టర్పనాయిడ్స్ ఉన్నాయి ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి మరి ఈ ఆకుల్లో ఇన్ని ఉన్నాయి అన్నారు ఇది ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే మీకు రెండు పరిశోధనల్లో పరిశోధకులు ఏం చెప్పారు అన్నది మీకు చెప్తా రెండు వేల పదమూడులో చేసిన సునీత భార్గవ్ గారిని వారు చేసిన పరిశోధనల ద్వారా ఏం తెలియజెప్తున్నారంటే ఈ ఆకుల యొక్క ద్రావణాన్ని దోమలు వికర్షణగా ఉపయోగించుకోవచ్చు అని ఆ పరిశోధన ద్వారా తెలియజేయడం జరిగింది అంటే మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆకుల్లో దోమల్ని తరిమేసే గుణం ఉందని మనకి తెలియజెప్పడం జరుగుతుందనమాట అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బోహనాన్ స్టెంగల్ అని అతను అతని అనుచరులు చేసిన పరిశోధన ప్రకారం చెప్పాలంటే తురకవేప కీటక నాశినిగా పనిచేస్తుంది నల్లి నాశినిగా పనిచేస్తుంది మరియు ఎలుకలని నాశనం చేసే గుణం కూడా దీంట్లో ఉంది అని ఆయన తెలియజేయడం జరిగిందనమాట అంతేనా అంటే దీనిలో ఉన్న ఒక ప్రత్యేక గుణం ఏంటంటే రైతులకి అద్భుతంగా పనిచేస్తుంది ఏంటంటే రైతులకి ఎలా పనిచేస్తుంది అంటే పంటలను శత్రు కీటకాల నుంచి కాపాడుతుంది పేనుబంక నుంచి కాపాడుతుంది తెల్లదోమ నుంచి కాపాడుతుంది అయితే ఇది ఎవరు చేశారండి పరిశోధనలన్నీ మీరు అడగచ్చు అబే ఫకర్ అతని అనుచరులు రెండు వేలు రెండు వేలు ఒకటిలో వరకు చేసిన పరిశోధనల ద్వారా మనకి ఈ విషయం చెప్పడం జరిగిందనమాట మరి అంతేకాకుండా పెద్ద మన పంటల మీద ఉన్న పెద్ద పురుగులను కూడా చంపే గుణం ఉంది ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఔషధ మొక్కలు అంటున్నారు పంటల గురించి చెప్తున్నారు ఏంటి అండి అని ప్రతి మన రాష్ట్రంలో మన తెలుగు ప్రజల అందరూ కూడా పంటల మీద ఎక్కువగా ఆధారపడతారు తెలుగు రాష్ట్ర ప్రజలు అన్నది మీకు తెలుసు అనమాట అయితే పెద్ద పురుగులను చంపే గుణం ఉందని కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో క్రేన్ అతని అనుచరులు వారి పరిశోధనల ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో పాలెక్టో సెట్టల్ అనే పరిశోధకుడు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు అయితే మరి ఈ మొ ఈ యొక్క చెట్టుని మీరు చూస్తున్నారు కదా ఇది ఆకుని ఈ యొక్క తొరక వేప చెట్టుని దేనికి వాడతారండి ఎక్కువగా అనే మీకు సందేహం రావచ్చు అయితే దీన్ని మన దగ్గర చాలామంది కలపగా వాడుతున్నారు దీంట్లో ఔషధ గుణాలు చాలా తక్కువ మందికి తెలుసు ఈ చెట్టు కూడా చాలా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది రేర్గా కనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్గా కనిపియదు ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరి దీన్ని చెట్టునేమో కలపగా వాడుతున్నారు మరి వీటి విత్తనాలను వచ్చేసి రోజరీ తయారు చేయడానికి అంటే దండలాగా ఉంటాయి మీకు తెలుసు రోజరీ అంటే అవి తయారు చేయటానికి ఉపయోగిస్తున్నారు అనమాట అదేవిధంగా దీని పువ్వులతో బొకేలు తయారు కూడా తయారు చేస్తారనమాట అయితే మన దేశంలో ఈ విధంగా వాడుతుంటే కెన్యా దేశానికి వెళ్తే మరి దేనికి వాడతారో తెలుసా ఫ్రెండ్స్ ఇది రైతులు వచ్చేసి ప్రత్యేకంగా ఈ తొరక వేప చెట్లను పెంచి పశువులకు మేతగా వేస్తున్నారు ఇదేంటండి ఈ ఈ ఆకును పశువులుగా మేతగా వేస్తే అవి తింటాయా అసలు లాభం ఏంటి అనే సందేహం మీకు రావచ్చు అవి బ్రహ్మాండంగా తింటున్నాయి అక్కడ అయితే ఈ ఆకులు తినటం వల్ల పశువులు యొక్క పాల దిగుబడి ఎక్కువగా ఉంటుందని మనకి పరిశోధనల ద్వారా తెలియజేస్తుంది అందుకే కెన్యా దేశంలో కూడా వాడుతున్నారనమాట మరి మరియు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే మరి ఆకులు తినటం వల్ల పశువులు ఈ ఈ త్వరకేప చెట్టు ఆకులను తినటం వల్ల లాభం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో అడ్నాన్ దుబే అనే ఒక పరిశోధకుడు చేసిన పరిశోధన ప్రకారం చెప్పాలంటే పశువులకు వచ్చే వ్యాధులు కూడా చాలా వరకు దూరంగా ఉంటాయి పశువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు అని తెలియజేయడం జరిగింది మరి కెన్యా దేశంలో ఈ విధంగా వాడుతుంటే తూర్పు ఆఫ్రికా మరి సౌదీ అరేబియా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ యొక్క తొరక వ్యాప చెట్టుని ఏ విధంగా వాడతారంటే ఈ పువ్వుల్ని ఆకుల్ని తీసుకుని ఎలుకల్లో అబార్షన్ చేయటానికి లేదా అబార్షన్ కలిగించటానికి ఈ యొక్క పువ్వుల్ని ఆకుల్ని వాడతారు చూడండి ఫ్రెండ్స్ ఒక దేశంలో ఒక చెట్టుని ఒక రకంగా వాడితే మరొక దేశంలో ఒక చెట్టుని అంటే ఈ ఔషధ చెట్టుని మరొక రకంగా వాడుతూ ఉంటారనమాట అయితే మరి ఈ ఆకులను కనుక ఇదేంటి మీరు సేకరించి ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో పోసుకుని మీ ఇంట్లో కనుక లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక దోమలు కనుక ఎక్కువగా ఉంటే నొప్పుల మీద వేసి వేయటం ద్వారా దోమలు పరారవుతాయి అని మనకి చక్కగా రిజల్ట్ ఓరియంటెడ్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా వీలు కుదిరితే దోమలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో లేదా మా యొక్క ఇళ్లల్లో దొడ్లల్లో లేకపోతే పశువుల పాకల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ ఆకుని ఎండబెట్టుకోండి పొడి చేసుకోండి నిప్పుల మీద వేసి ప్రతిరోజు పొగయండి దోమలు పరార్ లేదా ఈ ఆకులు గింజలుతో ద్రావణం తయారు చేసి మిద్దె తోటలు పెంచేవారు వాళ్ళ పంటల కూడా ఉపయోగించుకోవచ్చు ఇందాక మీకు చెప్పాను అది రైతులే వాడాల్సిన పని లేదు ప్రతి ఇంట్లో ఇప్పుడు మిద్దె తోటలు ఎక్కువగా పెంచుతున్నారు కాబట్టి మిద్దె తోట తోటల్లో ప్రతి ఒక్క మొక్కకి ఈ ఆకుల ద్వారా కానీ గింజల ద్వారా కానీ లిక్విడ్ తయారు ద్రావణం తయారు చేసుకుని వాటి మీద అప్లై చేస్తే పేను పంక రాదు తర్వాత కీటకనాశినిగా పనిచేస్తుంది దోమల నుంచి కాపాడుతుంది అనమాట అయితే మీరు ఒకసారి వాడితే మిద్దె తోటలకి అవును నిజంగానే ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని అంటారనమాట అయితే మరి తొరక వేప ఆకులు గింజలు రసాన్ని ఒక దేశం ప్రత్యేకంగా వాడుతూ ఉంటుందన్నమాట అంటే ఈ చెట్టు యొక్క సారాన్ని ఒక దేశం ఎలా వాడుతుందో తెలుసండి అదే ఆ దేశం ఏదంటే ఇతో ఇథోఫియా అనే దేశవాసులు వారు సాంప్రదాయ వైద్యంలో డయాబెటీస్ని తగ్గించడానికి మరియు జీర్ణాశయ సమస్యలు తగ్గించడానికి కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు అయితే నేను ఇక్కడ దీని గురించి ఎక్కువగా చెప్పట్లేదు ఎందుకంటే వైద్యుని పర్యవేక్షణలో ఇది వాడుకోవాలి కాబట్టి ఎలా వాడేయండి అలా వాడేయండి అని నేను చెప్పట్లేదు అయితే కొంతమంది మరి కొన్ని దేశాల ప్రజలు దీని పువ్వులతో చర్మానికి చర్మ సమస్యలు తగ్గించే క్రీములు తయారు చేసి వాడుతూ ఉన్నారనమాట అంటే బ్యాక్టీరియాతో వచ్చే చర్మ సమస్యలు ఏవైనా సరే వెంటనే తగ్గుముఖం పడతాయి అనమాట మరి కొంతమంది ప్రజలు అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే లేదా మనకి తెలిసిన వారే ఈ యొక్క మొక్కని ఎలా వాడతారంటే ఇందాక మీకు చెప్పా కలపగా వాడతారని అలా కాకుండా ఆరోగ్యం కోసం ఎలా వాడతారు అంటే ఈ యొక్క చర్మ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే దద్దుర్లు కానీ దొరదలు కానీ తామర గజ్జి లేకపోతే ఎలాంటి సమస్యలకి ఈ మొక్కని అంటే ఈ యొక్క మొక్క ఆకుని తీసుకుని చక్కగా ముద్దగా చేసుకుని దాని మీద కొన్ని రోజుల పాటు అప్లై చేస్తే అవి చాలా తగ్గుముఖం పడతాయి అని వాడిన ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు ఒకవేళ కనుక మీరు మీకు అందుబాటులో ఉంటే వాడి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి